ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న జగన్పై దాడి జరిగితే దానిని కోడికత్తి దాడిగా నాటి అధికార టీడీపీ నేతలు ప్రచారం చేశారని హోంమంత్రి సుచరిత గుర్తు చేశారు. అలాంటి టీడీపీకి వైసీపీపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. టీడీపీ కార్యకర్తలపై అధికార వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేయడంపై ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. మహిళా అధికారిని చెంప మీద కొట్టినా పట్టించుకుని పరిస్థితి టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉండేదని ఆమె వ్యాఖ్యానించారు. కాల్మనీ వ్యవహారంలో అన్యాయాన్ని నిలదీసినందుకు తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న జగన్పై దాడి జరిగితే దానిని కోడికత్తి దాడిగా ప్రచారం చేశారని గుర్తు చేశారు. అలాంటి టీడీపీకి వైసీపీపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.